మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ గండి మైసమ్మ మండలం గాగిల్లాపూర్ పరిధిలో జి విశ్వాంత్ ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ సమక్షంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓట్లు ఉన్నాయా లేదా చూసుకొని లేని వారికి తెలియజేయాలని తెలిపారు. దేశంలో అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, పనిచేసిన వారికి ఓటు వేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, ప్రభు, హరీష్, నవీన్ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ పార్టీ ఏం చేయట్లేదు అని చెప్పి మేము ఇందులోకి జాయిన్నాము. 100,000 ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇంతవరకు ఎవరికి ఒక ఉద్యోగం ఇవ్వలేడు. దళితులు సీఎం చేస్తున్నాడు, చేయలేడు. దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తున్నాడు, ఇంతవరకు ఎవరికి విట్టు కూడా ఇవ్వలేడు. అందుకే అన్నతో చేరి ప్రజలకు మంచి చేయాలని చెప్పి ముందుకు వస్తున్నాడు. తన పదవిని పునాతునకలుగా ఒక నిమిషంలో పక్కకు వదిలేసి ఈరోజు శ్రీశైలమన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయనకు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటి నియమకాలు జరగకపోవడంతో తన నిరాశకు చెందాయి. శ్రీశైలమన్నతో పనిచేసి పేద బడుగు బలహీన వర్గాలకు కృషి చేయాలని చెప్పేసి ఇక్కడ ఏదున్నా ఈ దొరల పాలన అందగొందించాలంటే ఇక్కడ మన కుత్బుల్లాపూర్ లో నియంత్రణ వశించజేసి శ్రీశైలమన్న గారిని అతిపెద్ద భారీ మెజార్టీతో గెలుపొందించి ఇక్కడ మళ్లీ 2014 ముందు ఎలా ఉండేనో కుత్బుల్లాపూర్ అదే విధంగా అభివృద్ది పరుచుకొని ఇదివరకు ఒకటి ఉండే మనకి శ్రీశైలమన్న ఇంటికి పోతే ఒక సహాయం, ఒక ధైర్యం ఉండేది. ఈ రోజు అలాంటి పరిస్థితి కుత్బుల్లాపూర్ లో ఎక్కడ కనబడట్లేదు. అందుకని ఖచ్చితంగా యువత ఈ రోజు మనం జాయిన్ అయినట్టు కాదు, రేపు పొద్దున 2019 ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్క యువకుడు సైనికుల్లా పనిచేసి శ్రీశైలమన్న గారిని అతిపెద్ద మెజారిటీతో గెలిపింది మళ్లీ మనకున్న సమస్యలు అన్నింటినీ పరిష్కరించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. శ్రీశైలం గౌడ్ గారి నాయకత్వం వస్తే వాళ్ళందరూ కూడా గత 2004 నుంచి 2014 లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వివిధ పథకాలైన పథకాలు కావచ్చు, వివిధ అభివృద్ధి పనులు కావచ్చు, అవన్నీ చూసి కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యమైన విషయం మన నియోజకవర్గానికి వచ్చేసరికి మన కుణశ్రీశైలం గారి ఆధ్వర్యంలో ఈ పార్టీ జాయిన్ జరుగుతుంది. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఆయన చేసినటువంటి అన్నా అంటే నేనున్నా మరియు వివిధ ఏ చిన్న పని అయినా కానీ అందుబాటులో ఉంటాడని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంతేకాకుండా అతను టీపీఎస్వి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అది ఇప్పుడు చెప్పడైందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ కి ఒక్కసారి అందరూ ఆలోచించండి. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, మరియు ఇంటికో ఉద్యోగం కాదు, ఊరికో ఉద్యోగం కాదు, ఊరికో కోడి కూడి చేయలేడని కూడా గాగిల్లాపూర్ నుండి మరి ఈ యొక్క యుఎస్ అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ గారు మరి టిఆర్ఎస్ పార్టీలో టిఆర్ఎస్ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించి కుత్బుల్లాపూర్ మండలం నుంచి మరి టిఆర్ఎస్ లో చాలా చురుకైన నాయకునిగా పాల్గొని అతని మిత్రులతో అందరితో కూడా తెలంగాణ వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మనకి ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తాడు కాబట్టి మనందరం కూడా పార్టీలు కులాలు ప్రాంతాలు కులం పక్క పెట్టి కేసీఆర్ నే ముఖ్యమంత్రి అని ధ్యేయంతో పనిచేసిన వ్యక్తి కాశీ విశ్వనాథ్. మరి పోస్ట్ ఇచ్చినాక ఏమన్నా ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వలేమంటే ఇంతేనమ్మా అని చెప్పినట. వేరు నీకు అలంకరణ మట్టుకే కొత్త ఉద్యోగాలు ఇచ్చేది లేదు, పాతవి పోయేటి లేవని చెప్పినట. దానికి ఆలోచన చేసుకుని మరి ఒక ఎన్నికల సమయాన మరి గాగిల్లాపూర్ లో ఉండే యువతతో వాళ్ళతో చర్చ చేసి ఆ రోజు నన్ను స్వతంత్ర అభ్యర్థి గెలిపించినప్పుడు మీ గాగిల్లాపురం లో కూడా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసింది. ఈ 4.5 నెలల్లో ఏమన్నా పనిచేసిరా మీరు ఆలోచన చేసి చర్చ చేసుకొని మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మరి యువతకు మంచి మంచి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగులకు 100 డేస్ ఉద్యోగం ఇప్పిస్తాము, అవన్నీ పెట్టి నేషనల్ పార్టీ 100% చేస్తుంది. ఇలా మహాకూటమి ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు కూడా టీఆర్ఎస్ నాయకులకు కూడా ఒక భయోందనలుగా పడిపోయారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడటప్పుడు అర్థమైపోతుంది ఇవాళ తెలుగుదేశము మన టీజేఎస్సి సిపిఎంఈలు సిపిఐ కమ్యూనిస్ట్ వాళ్ళు పొత్తు పెట్టుకుంటే అపవిత్రం అంటారు. మరి ఆ రోజు కేసీఆర్ కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటు మరి దానికి కూడా సమాధానం ఈ లోకల్ ఉండే తెలంగాణ నాయకులు చెప్పాలి.
మీరు తాగితే పాలు మేము తాగితే నీళ్ళ అని మరి చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ప్రాంతాలు పక్కకు పెట్టి రాష్ట్రాన్ని కాపాడుకునే దిశలో మీకు ఉద్యోగ యువకులకు ఫీజు రియంబర్స్మెంట్ మరి అన్ని రకాల మౌలిక సదుపాయాలు వచ్చే విధంగా మరి ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో మీరు చేయాలి. మీ అందరికి ఓట్లు ఉన్నాయా లేవో తెలుసుకోండి. ఓట్లు లేకపోతే ఓట్లు చేయించుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ కాశీ విశ్వనాథ్ ఎంబడి ఇచ్చేసిన మిత్రులు వంశీ గారు, ప్రభు గారు, శివ, హరీష్, గోపి, తేజ, నవీన్, జీవన్, వినోద్ ఇంకా మిత్రులు చాలా మంది 150-200 మందితో మరి చేరినందుకు ఆయనకు కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ముందునే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన యువకులు కిరణ్ గౌడ్ గారు, మోహన్ నాయక్ గారు, నవీన్ రెడ్డి గారు, అదేవిధంగా రాము గౌడ్ గారు, మహేందర్ యాదవ్ గారు ఇంకా మిత్రులు మరి వచ్చిన అందరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ